ఈ మ్యారేజ్ తో నాకు హెల్ప్ చేసిన లేఖ మేడం కి నాకు తోడుగా నిలిచిన ఋషి కి ఇద్దరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది నేను ఫిక్స్ అయ్యాను ఈ పెళ్లి జరిపించి తీర్తాను బామ్మ చెప్పాడంటే చేసి తీర్తాడు డోంట్ వరీ నా ఫుల్ సపోర్ట్ నీకే రక్షితా బావా ఈ ఇంట్లో వర్మగారి వైస్ స్థానంలో ఉండి వర్మగారిని ఎదురించలేను అలాగని రక్షిత మ్యారేజ్ ఎవర్తోనో జరిగితే సంతోషించలేను నువ్వేం చేస్తావో నాకు తెలియదు బావా రక్షిత పెళ్లి ఋషితో జరిపించు బావా ఆ ఇందులో నా ప్రమేయం మాత్రం ఉండదు ఈ మాట చాలు కృష్ణవేణి నా ఏర్పాట్లలో నేను ఉన్నానులే నువ్వు ఆ అష్యూరెన్స్ ఇచ్చాక నేను ఆగుతానా సరే బావా జాగ్రత్త ఓకే కృష్ణవేణి బై జాగ్రత్త థాంక్యూ మామ్ థాంక్యూ సో మచ్ హలో యామిని ఏమైంది వదిరా పనైంది అవునా పెట్టేసావా యామిని డమ్మీ బుల్లెట్స్ పెట్టేసావా అయ్యో వదినా అదే చెప్తున్నాను కదా నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అవేంటి వదినా ఒరిజినల్ డూప్లికేట్స్ ఒకేలా ఉన్నాయి అసలు తేడానే లేవు ఏదో కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయి అంతే యామిని అవి చాలా కాస్ట్లీవి సినిమాల్లో అవే వాడతారు జాగృతిగా పెట్టావు కదా వదినా అన్ని సార్లు అడగాల పెట్టేశాను థాంక్స్ యామిని నేను ఏదో రూపంలో త్వరలో తీర్చుకుంటానులే మనకు మనకు మధ్య రుణాలేంటి వదినా చిన్న డౌట్ వదినా ఏంటి యామిని ఈ డమ్మీ బుల్లెట్స్ కాలిస్తే బ్లడ్ ఎలా వస్తుందో వదినా బుల్లెట్ లో బ్లడ్ ఉంటుందా లేదు యామిని అవి జస్ట్ డమ్మీ బుల్లెట్స్ అంతే బాడీలో బ్లడ్ పోచ్లు చిన్న చిన్నవి పెట్టుకుంటారు గన్ ఫైర్ అవగానే వాటిని చేత్తో ప్రెస్ చేస్తే అవి పగిలి బ్లడ్ బయటకొస్తుంది కొన్ని రిమోట్ తో కొన్ని వైర్లు పెట్టుకొని బాడీలోని బ్లడ్ పౌచ్లను బ్లాస్ట్ చేస్తారు ఓహో వీటికి ఎంత ఉందా వదినా ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నావు మళ్ళీ ఈ నటన అవసరమా ఆలోచించు ఈ రకంగా నన్న వర్మగారి దగ్గర ఆ మచ్చ పోగొట్టుకుంటాను అప్పుడు బతుకు తెరువు కోసం సినిమాల్లో నటించాను ఇప్పుడు బతకడానికి జీవితంలో నటించాల్సి వస్తుంది Thank you.
ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో వేర్ ఇస్ బ్రైడ్ రూమ్? థ్యాంక్ యూ. వన్ మినిట్. ఎవరు మీరు? నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. నేను కూడా ఎక్కడో చూశాను వర్మగారు. Krishnaven, nice meeting of you. Me too. Maybe meeru edaina business magazine lo national channels lo chusuntaru. అవును వర్మ గారు, తనని టీవీ షోలో చూశాను. ఓ అవునా, నైస్ నైస్. యామిని మనకి రేంజ్ తగ్గ వెడ్డింగ్ ప్లాన్ ని అరేంజ్ చేసిందన్నమాట. అవునండి, లాస్ట్ మూమెంట్ లో ఈ కాంట్రాక్ట్ నేనే సైన్ చేశాను. సింపుల్ గా చేస్తున్నారంట కదా మ్యారేజ్. పెళ్లి కూతుర్ని అద్భుతంగా మేక్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్, మీరు కృష్ణవేణి కదా? ఎస్. మీరు నందిని కదా? ముకుంద్ బావా పంపించాడా? మై గాడ్, మీరు గుర్తుపట్టేశారా? యు వర్ సో సో క్లవర్. రక్షిత ఎక్కడుంది? బెడ్రూమ్ లో ఉంది. చలో వెళ్దాం. యామిని డార్లింగ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఏదోలా కనిపిస్తున్నావు. ఇంతకీ ఏంటి మ్యాటర్? రక్షిత మ్యారేజ్ కూడా అవుతుంది, మనదెప్పుడా అని ఫీల్ అవుతున్నావా? ఒరే, ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకపోతే కింద మీద నాలుగు పీకేదాన్ని. నా టెన్షన్ లో నేనుంటే పెళ్లి కాలేదన్న టెన్షన్ నీకు అనిపిస్తుందా? టెన్షన్ ఎందుకు డార్లింగ్? ఇంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత విన్నావా? యా, ఇంకి మ్యారేజ్ టర్నౌట్స్ సుబ్బి డెత్ అని విన్నాను. శుభమా అని పెళ్లి చేసుకోబోతుంటే చావు సామెత ఏంటిట? మా లేక వదిన రివాల్వర్ లో డమ్మి బుల్లెట్స్ పెట్టమంది. అవును, డమ్మీ బుల్లెట్స్ పెట్టానని తనకి ఫోన్ చేస్తానన్నావుగా. డమ్మీ బుల్లెట్స్ పెట్టాను, కానీ నా మనసు మార్చుకుని మళ్ళీ అందులో ఒరిజినల్ బుల్లెట్సే ఉంచేశాను. Thank you.
కొంప ముంచావు కదా డార్లింగ్. అసలే మీ అన్నయ్య ఆవేశపరుడు, తిక్కరేగి టక్కుమని ట్రిగ్గర్ నొక్కేస్తే నొక్కని గుండు బయటకొస్తుంది, ఎవరో ఒకరి గుండెల్లోకి దూసుకుపోతుంది. అదేంటి యామిని, కళ్ళ ముందే కళ్ళు మూస్తారు కదా పాపం. అదే, ఎవరు కన్ను మూస్తారా అని కొంచెం టెన్షన్గా ఉందిరా. ఒకవేళ నా ప్లాన్ ప్రకారం అన్నయ్య షూట్ చేస్తే లేక వదిన ముందుకొస్తుంది, ముందు తనే పైకి పోతుంది. ఒకవేళ కృష్ణవేణి మేడంకి తగిలితే పీడ పోతుంది. సపోజ్ పర్ సపోజ్ ముకుందుకో రిషికో తగిలితే అన్నయ్య జైలుకు పోతాడు. ఇదేం హోల్సేల్ ఆఫర్ డార్లింగ్, నాకేం అర్థం కావడం లేదు. చెప్తాను విను, లేక వదిన పోయింది అనుకో, తన ప్రాపర్టీలు మొత్తం మనవే. రక్షిత ఎటు తనకి ఆస్తి వద్దంది కాబట్టి. కృష్ణవేణి పోయింది అనుకో, అప్పుడు అన్నయ్య లేక ఇద్దరు ఒకటవుతారు. లేక వదిన నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తుంది. అబ్బా డార్లింగ్, నువ్వు మామూలు దానివి కాదు. ఎందుకైనా మంచిది, నీతో నేను జాగ్రత్తగా ఉండాలి. రేపేదైనా తేడాలొస్తే నన్ను కూడా నువ్వు పైకి పంపించేలా ఉన్నావే. నోరు మూసుకునుండు, నోరు తెరిచావనుకో. ఇంత డేర్ డెవిల్ ప్లాన్ చేశాక నేను నోరు తెరిస్తే ఏదో ఒక ప్లాన్ చేసి నా చాప్టర్ క్లోజ్ చేయిస్తామని నాకు బాగా తెలుసులే డార్లింగ్. అన్నం తింటానికి ఆవలించడానికి తప్ప ఇంకా దేనికి నా నోరు తెరవండి డార్లింగ్. అది అలా ఉండు. విరూపాక్ష, ఈరోజు కృష్ణవేణి పునర్జన్మ రూపం పూర్తిగా తెలిసిపోతుంది. అవునా విశ్వంబరా? చూడు విరూపాక్ష. బాగా రెడీ చేసావు నందిని,
థ్యాంక్ యూ. రక్షిత, నువ్వెలా ఉన్నావో తెలుసా? అడ్రస్ మర్చిపోయిన అప్సరసలా, భూమి మీదకొచ్చిన దేవకన్యలా, సంథింగ్ లైక్ దట్. ఏంటో నాకు చెప్పడం కూడా రావట్లేదు, కానీ సూపర్ గా ఉన్నావు. దట్స్ ఇట్. సిగ్గే, మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాం నందిని? ఐ హావ్ ఎ ప్లాన్. ఈ బిల్డింగ్ బ్యాక్ డోర్ వెనుక ఒక కార్ పెట్టి రెడీగా ఉంది. మనం ఎవరికి కనిపించకుండా ఇంట్లోంచి బయటికి వెళ్తాం, కార్లోకి జంప్ అయిపోతాం. సింపుల్. కృష్ణవేణి, రక్షిత రెడీనా? కమ్ కమ్ లెగో. రక్షిత రెడీ అయిందా? మీరు కిందకు వచ్చేయండి, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. విషయం తెలిస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుందండి. ఎలాగైనా తనని ఇక్కడికి మళ్ళీ రప్పించాలి. అవును దేవి, అత్తగారికి శుభకార్యాలన్నా ఇంట్లో అందరూ కనబడుతూ సందరిసందరిగా ఉంటామన్నా చాలా ఇష్టం. ఎక్కడున్నా అమ్మ ఎప్పుడు మన గురించి, మన పిల్లల గురించి ఆలోచిస్తుందండి. ఎన్నాళ్లకు మీరిద్దరిలా ఆనందంగా మాట్లాడుకుంటున్నారు, ఇది కళా నిజమా? నిజం కాబోతుందమ్మా. నిజమా? ఎవరి కళ, ఎవరు నిజం చేస్తున్నారు? కళ నిజం చేయబోతుంది. ఇదిగో ఈ అమ్మాయి మన కళల్ని నిజం చేయబోతుంది, మన ఇంటికి కోడలిగా రాబోతుంది. ఇదిగో డాడీ, ఎవరు తను? నేను చూడకూడదా? సారీ, నా షర్ట్ పరిస్థితి చూడు. సారీ, నువ్వే కొత్త షర్ట్ కొనివ్వాలి. నందినీనా? అవునమ్మా. ముక్కుంది నందినిని చేసుకుంటాడా? చేసుకునేలా మనమే ఒప్పించాలమ్మా. మరి నందినికి అన్ని విషయాలు చెప్పారా మమ్మీ? తనకన్నీ తెలుసమ్మా, తెలివైన అమ్మాయి, బాగా చదువుకుంది. మనం చేయాల్సిందల్లా నందినికి సపోర్ట్ చేయడమే. అవును మమ్మీ, తనని చూశాను కదా, చాలా యాక్టివ్గా ఉంటుంది. నందిని విషయం నా దగ్గరే దాస్తారా? ఇప్పుడు చూసుకోండి, నా మరిదలకి ఈ ఆడపడుచంటే ఏంటో చూపిస్తాను. మీరేంటి డాడీ, ఏం మాట్లాడడం లేదు? ఏం లేదమ్మా, తమ్ముడేమో అక్కడ రక్షిత బిల్డింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నందిని కూడా వాడికి సపోర్ట్ చేస్తోంది. అక్కడేం జరుగుతుందో, వర్మ మళ్ళీ ఏం గొడవ చేస్తాడోనని కొంచెం టెన్షన్గా ఉందమ్మా. నా కూతురు మ్యారేజ్ అనుకున్న టైంకి, అనుకున్న ముహూర్తానికి నాకు నచ్చిన వాడితో
నేను ఫిక్స్ చేసిన టైంకే జరుగుతుంది.